భూతగాదా విషయంలో ఆత్మహత్య చేసుకోవాలను మాజీ నక్సలైట్ తుపాకీతో బెదిరించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పూల రామస్వామిని అమూల మహేష్, గుండెవేణి అరవింద్ ఓ మాజీ నక్సలైట్ గుండా వెంకటేశం తుపాకీతో బెదిరించి పురుగుల మందు బలవంతంగా తాగించారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. నిన్న మా నాన్నగారు పొలం పని గురించి పొలంగాడు వెళ్ళినప్పుడు అమల మహేష్, గుండెవేణి అరవింద్ ఇంకో థర్డ్ పర్సన్ ముసలి వేసుకున్న వ్యక్తి మా నాన్నగారిని బెదిరించి నాటు తుపాకీతో బెదిరించి గుట్టకలాక్కెళ్ళి మందు తాగుతావా తుపాకీతో కాల్చేయమంటావా అని బలవంతం చేస్తే మా నాన్నగారు పురుగుమందు తాగేట చేశారు. అటువైపు వెళ్తున్న కొందరు వ్యక్తులు బండిపై వస్తున్నప్పుడు మా నాన్నగారిని చెప్పడానికి ట్రై చేసిన వ్యక్తులు మా నాన్నగారు బయలుపెట్టి పారిపోయారు. కావున మా నాన్నగారికి మా నాన్న రమల బాలయ్య అన్నాయి, మా అన్న నేను రమల రావుతాయి అనేప్పుడు నేను 20-25 ఏళ్ళ నుంచి 99 నుంచి మొన్న 19 దాకా నేనే దూరుకుంటున్నాను. 6 ఎకరాలు 7 ఎకరాలు 1 ఎకరా విడిచిపెట్టారు. 6 ఎకరాలు చేసుకున్నాను. చేసుకుంటే ఆ భూమి నాకు కావాలని ఆ భూమి ఎత్తానని నేను అడిగితే నేను బాగా చెప్తా పట్ట చేసుకున్నాను. మా తాత చనిపోయేటప్పుడు పట్ట చేసిన పొట్టకాయ నా పాసుపు ప్రతి ఊరికి వెళ్తావా వెళ్ళవా అని ఎస్ఐ దగ్గరకు వెళ్ళిపించు. ఎస్ఐ దగ్గర వెళ్తే భూమిలకే వెళ్ళా అని ఎత్తి ఎందుకు వెళ్తా అని మాట్లాడిన. భూమి నాది కాబట్టి ఊళ్ళో ఇవ్వాలన్నా చెప్పు, ఊళ్ళో ఇవ్వాలి కాదంటే నేను ఊళ్ళకే వెళ్ళిపోతా అని అన్న. ఎంత అన్నా కానీ మా తాత మేము దగ్గర మేము భూమి కొనుక్కున్నాం, నీకెందుకు ఇస్తాం ఇవ్వాలని పంచాయతీ. ఇక్కడ పంచాయతీ అంటే 1 లక్ష రూపాయలు అడుగు తెచ్చిన కదా సర్పంచ్ దగ్గర, ఇంకెంతమంది దగ్గర వెళ్తారా దాని తర్వాత పేదించి పడుతుంది. తాగినాక వాళ్ళు బండలు అటు తాగడానికి వచ్చారు. అదే గుడ్డకు కొంచెం కడుపు ఉన్నది, ఆ రాళ్ళ కొడుకు తాగుతారు. అలాగే నా కొరకు వేస్తారని ఇడిచిపెట్టి ఒక్కటే ఉంది నేను ఎస్ఐకి అప్పుడే చంద్రశేఖర్ రావు సార్ చెప్పాను, సార్ వాడు మాది నక్కరటి మమ్మల్ని ఏం కూడా చదువుతారు, మా కొడుకులు చదువుతారు, మమ్మల్ని చదువుతారు, మా భూమి అంతా పట్ట చేసుకున్నాం అందుకే అందరికి ఇవ్వాలి చూస్తే భయపడతారు అని చెప్పిన. ఎవరు భయపడకూడదు ఏంటంటే ఈ భూమి దునుకో కలెక్టర్ ఇప్పుడు ఆర్టీఓకి పెట్టినాము, ఆర్టీఓ నుంచి కలెక్టర్ దగ్గర పెట్టినాము, కలెక్టర్కి వచ్చినాక ఈ భూమి దునుకో అని అంతలే మేము 2009లో వాళ్ళ వాటా వల్ల నా వాటా చేసుకున్నాను. చేసుకున్నాక మళ్ళీ గొల్లమండ్రి అని సర్పంచ్ ఆయన దగ్గరికి ఒక 20 సార్లు చూద్దాం అని రాలే, 20 రోజులు పిలిపించి రాలే. మళ్ళీ ఆఖరిగా మళ్ళీ ఇప్పుడు 2015 చేసుకున్నాం, 2011లో పిలిపించిన, 2014లో పిలిపించిన రావడం అన్నాక ఇక నేను ఎంత ఏం చేయాలని ఎవరి దగ్గర పిలిపించి అతడు ఆయన 2016 పురాతన ఆరోగ్య పురాతన బాగాలేదు మా నాయనకి. 2015 17 తారీఖు అప్పుడు ఏడవ సబ్ రిజిస్టర్ చేసుకున్నాం. ఆయన తీసుకెళ్ళారు, ఆయనతో రిజిస్టర్ చేసుకున్నాం. మా ఇంటి పేరు అమ్ముల రామత్, అమ్ముల నా పేరు రామత్, రామత అమ్ముల రామత్. మహేష్